నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్న భారత్, గ్రీస్ దేశాల ప్రధానులు. విశాఖ వేదికగా మిలాన్ 2024 వేడుకలను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభం, శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి. ఇక వివరాలు చూద్దాం. భారత్లో పర్యటిస్తున్న గ్రీస్ ప్రధానమంత్రి కిరియోకోస్ మిత్సోటాకిస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రీస్ ప్రధాని భారత్లో పర్యటించడం చారిత్రాత్మకంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం దిశగా ముందుకు సాగడం సంతోషించదగిన విషయమన్నారు. ఈరోజు జరిపిన చర్చలు అర్థవంతంగా, ఉపయోగకరంగా సాగాయన్నారు. ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త అవకాశాలను గుర్తించినట్లు చెప్పారు. గత ఏడాదిలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయడానికి ఇరు దేశాల్లో చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రెండు దేశాల స్టార్టప్లను అనుసంధానం చేసే అంశాలపై కూడా చర్చించినట్లు మోదీ తెలిపారు. అనేక ఔర్ ముజే ఖుషీ హై కి పిచ్లే వర్ష్ ఇస్ క్షేత్ర మే కియే గయే సమ్జోతే కే కార్యాన్వయన్ కే లియే దోనో పక్ష कदम उठा रहे हैं. हमने फार्मा, मेडिकल डिवाइसेस, टेक्नोलॉजी, इनोवेशन, स्किल डेवलपमेंट और स्पेस जैसे कई क्षेत्रों में सहयोग बढ़ाने पर जोर दिया. हमने दोनों देशों के स्टार्टअप्स को भी आपस में जोड़ने पर चर्चा की. शिपिंग और कनेक्टिविटी दोनों देशों के लिए उच्च प्राथमिकता के विषय हैं. हमने इन क्षेत्रों में भी सहयोग को बढ़ाने पर विचार विमर्श किया. भारत में डिफेंस मैन्युफैक्चरिंग में को प्रोडक्शन और को डेवलपमेंट के नए अवसर बन रहे हैं जो दोनों देशों के लिए लाभदायक हो सकते हैं. हमने दोनों देशों के रक्षा उद्योगों को आपस में जोड़ने पर सहमति जताई है. आतंकवाद के खिलाफ लड़ाई में भारत और ग्रीस की चिंताएं और प्राथमिकताएं समान हैं. हमने इस क्षेत्र में अपने सहयोग को और अधिक मजबूत करने पर विस्तार पूर्वक चर्चा की. రైసీనా డైలాగ్ 9వ ఎడిషన్ కొత్త ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. పూర్వ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు, మిలిటరీ కమాండర్లు, పరిశ్రమల కెప్టెన్లు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, పాత్రికేయులు పాల్గొంటారు. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చిస్తారు. గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ భారత్లో పర్యటిస్తున్నారు. సతీసమేతంగా కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరుకున్న కిరియాకోస్ మిత్సోటాకిస్ మరియా గ్రాబోస్కీ దంపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.
భారత్ పర్యటనకు వచ్చిన గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిట్సోటాకిస్ రాష్ట్రపతి భవన్ వద్ద త్రివిధ దళాల గౌరవ వందనము స్వీకరించిన అనంతరం ఇరు దేశాల ప్రతినిధులను నేతలు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అనంతరం గ్రీస్ ప్రధాని మాట్లాడుతూ భారత్లో పర్యటించడం గర్వకారణమని పేర్కొన్నారు. కొన్ని మాసాల కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రీసులో పర్యటించారని ఆయన ఆహ్వానం మేరకు భారత్కు వచ్చినట్లు చెప్పారు. గ్రీస్ భారత దేశాల మధ్య వ్యూహాత్మక స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. ముఖ్యంగా రాజకీయ చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాతావరణ మార్పులు, ఆర్థిక పరమైన అంశాలపై ఇరు దేశాల మధ్య మరింత విస్తృత చర్చలు నిర్వహించుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. For Greece, the strategic partnership between our two countries is of particular importance, and we will have the opportunity to discuss a wide range of topics, political consultations, a strategic partnership, but also fostering our economic ties between our two economies. So it's a real privilege to be here, and I'm really looking forward to the discussions we will have at the panel. భారత్ పర్యటనలో భాగంగా గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిట్సోటాకిస్ ఈ ఉదయం భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ గ్రీస్ విదేశాంగ సంబంధాల పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ చర్చలో ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత్లో పర్యటిస్తున్న గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిట్సోటాకిస్ అతి సమేతంగా ఈ ఉదయం కొత్త ఢిల్లీలోని జాతిపిత మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం రాజ్ఘాట్లోని విజిటర్స్ పుస్తకంలో సంతకం చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ పర్యటనలో గ్రీస్కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న క్రమబద్ధమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృందం ముఖేష్ కుమార్ మీనాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 79.77% పోలింగ్ నమోదవ్వగా జాతీయ స్థాయిలో 69% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదయ్యే లక్ష్యంతో స్వీప్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పౌరునికి, ఓటరునికి ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన కలిగించి రానున్న ఎన్నికల్లో వారిని పెద్ద ఎత్తున భాగస్వాములను చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వీప్ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయటం చేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం వేదికగా మిలాన్ 2024 వేడుకలు జరుగుతున్నాయి. 60 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో నమూనా విన్యాసాలు నిర్వహించారు. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. MiG-29K, P-8I తేజస్ యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్లు ప్రదర్శనతో అలరించాయి. ఆర్కే బీచ్ రోడ్లో వివిధ దేశాల నౌకాదళ బృందాలు తమ జాతీయ పతాకాలతో ప్రదర్శన నిర్వహించాయి. ఈరోజు జరిగే ప్రారంభ వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. అమెరికా, రష్యా, ఇరాన్, శ్రీలంక, స్పెయిన్, జర్మనీ, జపాన్, యూకే తదితర 50 దేశాలకు చెందిన నౌకాదళాలు ఇందులో పాల్గొంటున్నాయి.
groundbreaking achievement, the Indian Navy introduces Nishan, the network for information sharing. It gives me immense pleasure to be here at Visakhapatnam for the opening ceremony of Milan 2024. I take this opportunity to extend a warm welcome to all the participants from friendly countries and convey my gratitude to you for having sailed across the vast seas for this meeting of minds and confluence of cultures, described aptly by one word in the Hindi language, Milan. Friends, let me begin by pondering over a very fundamental question, in fact, a rather existential one pertaining to the armed forces. Why do armed forces exist? What is their essential purpose? Is it solely to wage wars, or do they actually serve the cause of preservation of peace and tranquility? Initially, one might instinctively answer that they exist primarily for waging wars and battles. And indeed, historically, navies and armies were established and maintained. కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం ఈరోజు నిర్వహించారు. జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, జిల్లా గ్రామీణాభివృద్ధి, జడ్పీ, మండల పరిషత్తులకు సంబంధించిన 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరణ బడ్జెట్పై సమీక్షించారు. మేనిఫెస్టో ప్రకారంగా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ప్రామిస్ చేయడం జరిగిందో అది దాదాపు 99% 99% అవన్నీ కూడా డెలివర్ చేయడం జరిగింది. అది మేనిఫెస్టోలో 99 భాగం మనకి ఇచ్చిన మాట పూర్తి చేసినామనేది మాత్రము ఎక్కడ లేదు. ఈరోజు అది చేసినందువలన ఒక బెంచ్ మార్క్ తయారైంది. అంటే ఇంతకుముందు రాజకీయ పార్టీలో చెప్పొచ్చులే, దాని తర్వాత చూసుకోవచ్చులే అని, ఇప్పుడు ఎవరు కూడా అట్లా లేదు. చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈ బెంచ్ మార్క్ ఎవరు సెట్ చేసినారు? నిజం చెప్పండి, గవర్నమెంట్ చెప్పొచ్చు. ఇది మన ముఖ్యమంత్రి గారు సెట్ చేసిన బెంచ్ మార్క్. మన స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకా బాగా జరగాల్సిన నంద్యాల జిల్లా శ్రీశైలంలో విమాన గోపురాలకు మహాకుంభాభిషేకం క్రతువులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 6 రోజుల పాటు ఆలయంలో యాగాలు, హోమాలతో వేద పండితుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధమరామ, పండితారాజ్యులు కాశీ పీఠాధిపతి మల్లికార్జున మహాస్వామి మహాకుంభాభిషేకంలో శ్రీ భమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాకుంభాభిషేకం పూజల్లో మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు ఆలయ ఉత్తర గోపురమైన శివాజీ గోపురంపై కలస పునఃప్రతిష్టలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణలతో శ్రీశైలం మారుమ్రోగుతోంది. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఆలయం ఈవో పెద్దిరాజు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అక్కా, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్? అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వెల్కమ్ బ్యాక్. విశాఖలోని శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాల్గొన్నారు. రాజశ్యామల యాగం, మన్యుసూక్త హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని అమ్మవారి దీక్షాపీఠం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని, వనదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతులను ముఖ్యమంత్రి కలిశారు. అంతకుముందు ముఖ్యమంత్రికి శారదా పీఠంలో ఘన స్వాగతం లభించింది. చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని, పౌల్ట్రీ యాజమాన్యాలు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. బర్డ్ ఫ్లూ కారణంగా నెల్లూరు జిల్లా నుండి కోళ్ల ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతులను నిషేధిస్తున్నట్లు చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప, చిత్తూరు, తిరుపతిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఇవాళ మనం ముఖ్యంగా బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటి జబ్బు గురించి చర్చించుకుంటున్నాము. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటిది వైరల్ డిసీజ్, వైరస్ వలన వచ్చేటువంటి జబ్బు. ఇది ముఖ్యంగా కోళ్లల్లో వ్యాపిస్తుంది. ఈ జబ్బు ప్రస్తుతము నెల్లూరు జిల్లా, పోయిన వారంలో నెల్లూరు జిల్లా పొదలకూరులో ఓబిఆర్ కనపడింది. సో అక్కడ కొన్ని కోళ్ళు చనిపోవడం జరిగింది. తర్వాత అది బర్డ్ ఫ్లూగా నిర్ధారణ చేయడం జరిగింది. ప్రస్తుతము మన చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు కోళ్లల్లో కనపడడం లేదు. సో రైతులు ఎవరు కూడా, రైతు సోదరులు ముఖ్యంగా కోళ్ల పెంపకదారులు, ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనుషులు కూడా ఈ మాంసాహారం, కోళ్ల మాంసం కానీ గుడ్లు తినేవాళ్ళు కూడా ఎటువంటి భయం లేకుండా బాగా ఉడికించుకొని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉడికించుకొని తింటే ఎటువంటి హాని ఉండదు. మన ఇండియన్ కండిషన్స్లో ఈ ఉడికించి తినే అలవాటు ఉంది కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ వల్ల కోడి మాంసం, గుడ్లు తింటే ఎటువంటి జబ్బు, ఎటువంటి బర్డ్ ఫ్లూ మనుషులకు సోకదు. ఇది చాలా ముఖ్యమైన విషయంగా అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. లక్షణంగా అందరూ కూడా కోడి మాంసం, చికెన్ అండ్ ఎగ్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. విలేకరులు మరియు పత్రికా కార్యాలయాలపై దాడులు సరికాదని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ ఆదివాసీ సంప్రదాయ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభమైంది. తెలంగాణలోని ములుగు జిల్లాలో గిరిజన సంప్రదాయ మహాజాతరలో తొలిఘట్టమైన కన్నెపల్లి నుంచి మేడారం గద్దెపైకి సారలమ్మ రానుంది. ఆదివాసీ సంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తరలిస్తారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారానికి పోటెత్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దె మీదకు వస్తారు. సారలమ్మ మేడారానికి రావడంతో 4 రోజుల మహాజాతర ప్రారంభమైంది. ఈ తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులతో అలంకరించారు. ప్రధాన పూజారి కాకసారయ్య పూజలు నిర్వహించారు. కాగా మేడారం జాతను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఏర్పాట్లు గవర్నమెంట్ కూడా అన్ని ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలందరికీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాము. అమ్మవారు చాలా మహిమ గలది. మేము అనుకున్నవన్నీ కోరికలు నెరవేరాయి. ఇక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి. ఎప్పుడు ముందుగానే వచ్చి దర్శనం చేసుకుంటాము మేము ప్రతి సంవత్సరం. తీర్థం మంచిగానే సంబరం జరుగుతుంది. 2 సంవత్సరాలు ఒకసారి వస్తానా దేవుని దగ్గరికి. సమ్మక్క సార జాతర బహుత్ అచ్చా ఇంతజామ్ పూరా పూరా హవ్రీ రాతే హమ్ లోగ్ 2 సాల్కు ఎక్ బార్ హోతా యహాన్ పే బెల్లం చడాతే గోర్ బంగారం బోల్తే ఇస్కు బందోబస్త్ బహుత్ అచ్చా హై హమ్ చోప్ 5 లోగ్ 6 లోగ్ ఫ్రెండ్స్ ఆయ హైదరాబాద్ సే పూరా గ్రూప్ బన్ కే ఆయ పూరా బందోబస్త్ బహుత్ అచ్చా హై యహాన్ పే పూరా. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం. అనుకున్నది ఏమైనా అయిందంటే మళ్ళీ వస్తాం.
మంచిగుంది, చాలా బాగుంది, మంచిగా దర్శనమైంది. మళ్ళీ అనుకున్నది, మేము అనుకున్నది అయితే మళ్ళీ వస్తాం. ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి ఇక్కడికి వస్తాము. అమ్మవారి దయ వల్ల అందరు మంచిగా ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం చాలా మంది రావడం వల్ల ఇక్కడ అన్ని అవైలబుల్. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ ఆదివాసీ సంప్రదాయ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో దీన్ని ఒకటిగా పేర్కొంటారు. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. సమ్మక్క సారలమ్మల మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతర భక్తి సంప్రదాయం సమాజ స్ఫూర్తిల గొప్ప కలయికని ప్రధాని పేర్కొన్నారు. మనం సమ్మక్క సారలమ్మలకు ప్రణమిల్లుదామని, వారు అభివ్యక్తీకరించిన ఐక్యత స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని పేర్కొంటూ ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ ప్రజల, తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ అయిన మేడారం జాతర సందర్భంగా భక్త కోటికి పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి కోసం, ప్రకృతి నమ్ముకున్న సామాన్య ప్రజల కోసం ప్రకృతి శక్తులుగా మారి బలాఢ్యులపై వీరోచిత పోరు సాగించి పరాశక్తులుగా కోట్ల మంది ప్రజలు పూజలందుకుంటున్న సమ్మక్క సారలమ్మల త్యాగనిరతి స్ఫూర్తిదాయకమైన సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో జీవించు అన్న భారతీయ సనాతన ధర్మ సందేశాన్ని మనకు సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలియజేస్తుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భీమవరంలో జన సైనికులతో పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి సాధించాలంటే దాని అర్థం ఇతర కులాలను తొక్కేయడం కాదని, అన్ని కులాలను సాధికారత దిశగా తీసుకెళ్లటం అని పేర్కొన్నారు. జనసేన కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తుందని తెలిపారు. నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతిచర్య ఉంటుందంట. అదేదో న్యూటన్ చాలా అదేది చాలా అదే స్పిరిచువల్ లా, అది నాట్ జస్ట్ ఫిజికల్ లా. నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంట. పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు. 1000 కోట్లు, 1000 కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. చాలా బాధ కలిగించే అంశం అది. పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది, ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి, వాటాలు ఇవ్వలేదు. పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నా ఎంత నిజం బాధ వేసింది. పాపం ఇవ్వాలి కదా సొంత చెల్లికి, ఇవ్వాలి ఇవ్వడం. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకి ఎలా వాటాలు పంచుతాడు అబ్బా? మీరు ఆలోచించండి. మాట్లాడితే భయపెడతా ఉంటారు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను మంచి చేయడానికి వచ్చా. చాలామంది పెద్దలను కలుపుకెళ్తా, జ్ఞానుల్ని కలుపుకెళ్తా. అవినీతి అక్రమాలకు నిలవగా మారిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి రాష్ట్రంలో సుపరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రజాపోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాపోరులో మాట్లాడుతూ, ప్రజాపోరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ దోపిడీ అవినీతిని ప్రజలకు వివరించనున్నామన్నారు. ఈ నెలాఖరు వరకు ప్రజాపోరుయాత్ర కొనసాగిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటుంది అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి అసెంబ్లీలో కూడా చిన్న చిన్న మీటింగులు పెట్టాలి. ఈ ప్రజాపోరులో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమం అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అవినీతి, ఈ అంశాలని ప్రజల దృష్టిలోకి తీసుకువెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చేటువంటి గట్టి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతుంది అనేటువంటి, ఈవేళ నుంచి మంత్ ఎండింగ్ వరకు 29 దాకా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అంధ్ర రాష్ట్రంలో నడుపుతాం. ప్రతి సంక్షేమం బియ్యం నరేంద్ర మోడీ 42 రూపాయలకి ఇస్తున్నాడు, కానీ అన్ని జగనన్న ఫోటో వేసుకుని చిరునవ్వులు చిందిస్తాడు. నిన్న 30 కోట్ల రూపాయలు నన్నయ్య యూనివర్సిటీకి వచ్చింది. అక్కడ ఎంపీ గారు కూర్చుని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకొచ్చాడని చెప్తాడు. నరేంద్ర మోడీ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు అవన్నీ కూడా అట్లా మధ్యాహ్నం భోజనం పథకం మేము పెడుతుంటే దానికి జగనన్న గోరు ముద్దలని పేరు పెడతాడు. ఆయుష్మాన్ భారత్ ఇస్తే ఆ పేరే కనపడినవరం. ఈ విధంగా కేంద్రం ఇచ్చే అనేక పథకాలను కాపీలు కొడుతూ అవి కనపడకుండా ప్రజల్లోకి వెళ్లకుండా వికసిత భారత్ కార్యక్రమాన్ని అందుకుండే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం.
సంక్షేమం అనేది నరేంద్ర మోడీ యొక్క సంక్షేమమే అత్యధికంగా ఉంది. జగన్ సంక్షేమం నరేంద్ర మాతృభాషను కాపాడుకుంటూనే మిగిలిన భాషలను నేర్చుకోవడం అనంత విజ్ఞానాన్ని పొందటం సరైన మార్గమని పలువురు కవులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సాహిత్య అకాడమీ సంయుక్తంగా విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు మాట్లాడుతూ తెలుగు భాషలోని మాధుర్యం గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేవని చెప్పారు. ఈ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మాతృభాష అనేది కొంత ప్రాముఖ్యత తగ్గిపోవడం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది అందరూ గమనిస్తున్నారు. కొందరు తమకు చేయగలిగినంత సహాయం చేస్తున్నారు, కృషి కూడా చేస్తున్నారు. అయితే అది సరిపోవట్లేదు అనేది నా వ్యక్తిగత భావన. దీనికి అందరూ నడుం బిగించాలి. ముందు ముఖ్యంగా విద్య, విద్య బేసిక్గా మౌలికంగా అన్నిటికీ మూల కారణం కాబట్టి ప్రాథమిక విద్య తప్పకుండా మాతృభాషలోనే జరగాలి బోధన. సో మనకందరికీ తెలిసిందే, మాతృభాషలో పట్టు సాధించిన వాడు ఏ భాషనైనా ఈజీగా నేర్చుకోగలడు, వాటిల్లో కూడా ప్రాముఖ్యతను విజయాన్ని అందుకోగలడు. కాబట్టి ఇది ఒక చట్టపరంగా కూడా ప్రాథమిక పాఠశాలల స్థాయిలోనే ఈ విద్యా బోధన జరగాలి. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను మరియు ఆవిష్కరణల శక్తిని వెలికితీసి వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని పూణే విజ్ఞాన ఆశ్రమానికి చెందిన మెంటర్ శ్రీనివాస్ దూరదర్శన్కు తెలిపారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నిర్వహించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ కార్యక్రమంలో మాట్లాడుతూ వివిధ అంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఎడ్యుకేషన్ అంటే కేవలం చదువే కాదని, సామాజికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పుడే పూర్తి స్థాయిలో విద్యార్థి అభివృద్ధి చెందినట్లుగా భావించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ శిక్షణ తమకు ఎంతో ఉపయోగపడిందని, తమకు ఎదురయ్యే సమస్యలను తామే పరిష్కరించే మార్గాలు ఈ శిక్షణా కార్యక్రమంలో తెలుసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేకేథాన్ అనే ప్రోగ్రాంలో పిల్లలందరూ చుట్టుపక్కల చాలా ఏటీఎల్స్ నుంచి వచ్చిన పిల్లలందరికీ మన చుట్టుపక్కల సమస్యలన్నీ అబ్జర్వ్ చేసి ఆ సమస్యలకి ఎలాంటి సొల్యూషన్లు క్రియేట్ చేయాలనే ఆ ప్రాజెక్టులు తయారు చేయడానికి కావాల్సిన మెంటరింగ్ ఇవ్వడానికి మా పవర్ ఆఫ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న లక్షల రూపాయల ఎక్విప్మెంట్ అంతా ఉపయోగించుకుని వాళ్ళు స్టూడెంట్ మెంటర్లుగా ఎదిగి ఇక్కడ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఏటీఎల్స్లో పిల్లలందరికీ మెంటర్ చేసుకుంటూ నియర్ బై స్కూల్ నాన్ ఏటీఎల్ స్కూల్లో పిల్లలకు కూడా నేర్పించుకుంటూ కమ్యూనిటీ లెవెల్లో ఇన్నోవేషన్ ఎలా నడుస్తుంది, అసలు ఇన్నోవేషన్ భవిష్యత్తుని భారతదేశ అభివృద్ధిని ఎలా తయారు చేయగలదని తెలియజేయడానికి ఈ మేకేథాన్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మూడు రోజుల మేకేథాన్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుండి నిర్వహిస్తున్నాము. తర్వాత ఇక్కడికి ఈ హబ్ ఏటీఎల్ కింగ్ మార్కెట్ స్కూల్కు పాఠశాలకి మిగతా 5 స్కూల్స్ని స్పోక్ స్కూల్స్గా సెలెక్ట్ చేయడం అనేది, అంటే అవి ఒక మోడల్గా హబ్ ఏటీఎల్ ఒక మోడల్గా తీర్చిదిద్దితే కింగ్ మార్కెట్లో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్ను అక్కడ గైడ్ టీచర్ సునీత మేడం సహకారంతో మిగతా 5 స్కూల్స్లో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని కూడా ఒక మోడల్గా, అంటే జిల్లాలో 49 ఏటీఎల్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి టోటల్గా మాకు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగనయాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మానవ యాత్ర సమయంలో వినియోగించే LVM-3 లాంచ్ వెహికల్ క్రయోజెనిక్ దశలో దీన్ని వాడుతున్నారు. ఇస్రోకు చెందిన CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ గగనయాన్లో మానవ ప్రయాణానికి అనువైందిగా రుజువైంది. ఇది కఠిన పరీక్షలను సైతం ఎదుర్కొంది. ఇక మానవరహిత యాత్రకు వినియోగించే LVM-3G1కు వాడే వాటి ప్రమాణ పరీక్షలు పూర్తి అయ్యాయని ఇస్రో పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.